మార్చి ఇరవై ఐదు నుంచి కొనసాగుతున్న లాక్డౌన్కు సంబంధించి ఇన్నాళ్ళు ప్రతి చిన్న అంశాన్ని కేంద్రమే నిర్ణయిస్తూ రాగా ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నట్లు లాక్డౌన్ ఫోర్ పాయింట్ జీరో మాత్రం పూర్తి భిన్నంగా ఉండబోతోంది జోన్ల గుర్తింపు ఎక్కడ ఏ ఏ వ్యాపారాలకు అనుమతివ్వాలనే నిర్ణయాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కాయి కేంద్రం పరిమితంగానే జోక్యం ప్రదర్శించినప్పటికీ ఆ రూల్స్ మరింత కఠినంగా ఉండటం గమనార్హం మిగతా ప్రాంతాలపై నిర్ణయాధికారాల్ని రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం ఓ ముప్పై జోన్ల విషయంలో మాత్రం తానే గైడ్ లైన్స్ రూపొందించింది తద్వారా సోమవారం నుంచి ఆ ముప్పై ప్రాంతాలు తప్ప మిగతా చోట్ల కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి గతంలో జిల్లాల వారీగా జోన్లను విభజించిన కేంద్ర సర్కారు లాక్డౌన్ ఫోర్ పాయింట్ జీరోలో మాత్రం మున్సిపల్ కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీ ఏరియాలను మాత్రమే జోన్లుగా పేర్కొనటం గమనార్హం మన దేశంలో వైరస్ ప్రభావం అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఉండటం తెలిసిందే ఖచ్చితంగా చెప్పాలంటే మొత్తంలో ఎనభై ఐదు శాతం కేసులు కేవలం ముప్పై మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనే నమోదయ్యాయని అందుకే లాక్డౌన్ ఫోర్ పాయింట్ ఆ ముప్పై కార్పొరేషన్లను మాత్రమే ప్రత్యేక జోన్లుగా ప్రకటించి అక్కడ కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దశ ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ లాక్డౌన్ ఫోర్ పాయింట్ జీరోలో భాగంగా దేశంలోని పన్నెండు కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల్లోని ముప్పై మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆంక్షలు కొనసాగనున్నాయి తెలంగాణ గుండెకాయ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఏపీలోని కర్నూలు కార్పొరేషన్ ఆ జాబితాలో ఉన్నాయి వాటితో పాటు బృహన్ ముంబై కార్పొరేషన్ గ్రేటర్ చెన్నై అహ్మదాబాద్ థానే ఢిల్లీ ఇండోర్ పూణే కోల్కతా జైపూర్ నాసిక్ ఆగ్రా ఔరంగాబాద్ కడలూర్ సూరత్ చెంగల్పట్టు అరియలూరు హౌరా భోపాల్ అమృత్సర్ విల్లుపురం వడోదరా ఉదయ్పూర్ బెర్హంపూర్ సోలాపూర్ మీరట్ మున్సిపల్ కార్పొరేషన్లలో మరికొంతకాలం కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయి లాక్డౌన్ ఫోర్ పాయింట్ జీరోలో ఆంక్షలు కొనసాగుతాయంటూ కేంద్రం సిద్దం చేసిన ముప్పై మున్సిపాలిటీల జాబితాలో అన్ని ప్రధాన నగరాలే ఉండటం భారీ పరిశ్రమలన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థల పునః ప్రారంభ ప్రక్రియపై మళ్లీ గందరగోళం నెలకొంది ప్రధానంగా రాష్ట్ర ఆదాయంలో మెజారిటీ పాత్ర పోషించే గ్రేటర్ హైదరాబాద్ మరికొంతకాలం లాక్డౌన్లోనే ఉండాల్సి రావటం తెలంగాణకు పెద్ద దెబ్బే అయితే సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రం రూల్స్ లో మార్పులు చేయనున్నట్లు సమాచారం దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కర్నూలు కార్పొరేషన్ ఒకటే నిషేధిత జాబితాలో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించిన పలు ఆదేశాలను సీఎం జగన్ జారీ చేసిన సంగతి తెలిసిందే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ముప్పై జోన్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రజా రవాణా ప్రారంభమయ్యే అవకాశం ఉంది స్కూళ్లు థియేటర్లు జిమ్ పార్కులు మత సంస్థల వంటి పబ్లిక్ గ్యాదరింగ్ ప్రదేశాలపై దేశమంతటా ఆంక్షలు కొనసాగుతాయి స్పెషల్ ట్రైన్లు యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్రాలకు అభ్యంతరం లేకుంటే విమాన సర్వీసులను కూడా కేంద్రం ప్రారంభించే అవకాశం ఉంది జాబితాలోని ముప్పై జోన్లలోనూ పార్లర్ సెలూన్లు తెరుచుకోనున్నాయి మత సంస్థలు మందిరాలు మూసించుతారు ఇలా కొన్ని కొత్త నిబంధనలతో కొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది